పాపం కొందరు జనసేన నేతల్ని కార్యకర్తల్ని చూస్తుంటే మస్తు జాలేస్తున్నదబ్బా. టీడీపీతోని కలిసి పోటీ చేసి పేరుకే గెలిచినట్టు గాని పెత్తనం మొత్తం టీడీపీ దగ్గరనే ఉన్నది. ఏడ చూసినా జనసేన వాళ్ళను దేకనే దేకుతలేరట టీడీపీ వాళ్ళు. సరే వాళ్ళు దేకితే ఎంత, దేకకపోతే ఎంత, మన పనేందో మనం చేసుకుందామని జన సైనికులు అనుకుంటే ఇప్పుడు ఏకంగా దాడులకే దిగుతున్నారు టీడీపీ వాళ్ళు. అంతటితోని కూడా ఆగకుండా కాళ్ళు పట్టించుకుంటున్నారు చూడుండ్రి. చూసిన రానుల్లా, జనసేనలతోనే టీడీపీ వాళ్ళు ఎట్లా కాళ్ళు మొక్కించుకుంటున్నారో, ఇట్లా కాళ్ళ మీద పడ్డ కనికరించకుండా కాళ్ళతోనే వీపుల తన్నుతనే ఉన్నారు. మరీ గింత అధ్వానం ఉంటదా అనుల్లా? అరే రెండు పార్టీల లీడర్లు కలిసే ప్రచారం చేసిర్రు. ఇంకా చెప్పాలంటే జనసేనతోని పొత్తు లేకుంటే టీడీపీ పని ఏమయ్యేదో కూడా అందరికి తెలుసు. అయినా కూడా జనసేన పార్టీలను ఇంత హీనంగా చూస్తారా, కాళ్ళు మొక్కించుకుంటారా? అసలు ఈ లుల్లంతా ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మచిలీపట్నం పరాశుపేటల వినాయకుని మండపం దగ్గర కూటమి పేరుతోనూ ఫ్లెక్సీ పెట్టిర్రాట. కాకపోతే ఆ ఫ్లెక్సీల జనసేనల పోటు వల్ల అచ్చయించలేదట. దానికి కోపం చేసిన జనసేనలు, అగో మా పోటు వల్ల లేకుండా ఫ్లెక్సీలు ఎట్లా పెడతారు, మేం తిరగనిది మీరు గెలిచిర్రా, మేం లేకపోతే మీ పరిస్థితి ఏమయ్యేదో తెలుసు అని రాత్రికి రాత్రే ఆ ఫ్లెక్సీలు మొత్తం చంపేసిర్రాట. దానికి కోపం చేసిన టీడీపీ వాళ్ళు, ఆహా అబ్బా మా ఫ్లెక్సీల్ని ఇంపేస్తారా మీరు, ఇప్పుడు చూడుర్రి మా ప్రతాపం ఏందో చూపుతామని ఇంటి మీదకి పోయి దాడి చేసిర్రు. పాపం చూడుర్రి రక్తం వెళ్తున్నా విడిచిపెట్టలేదు. ఇట్లా జనసేనలతోనే టీడీపీ వాళ్ళు కాళ్ళు మొక్కించుకున్న వీడియో వైరల్ అవడంతోనే చాలా మంది జన సైనికులు సీరియస్ అవుతున్నారట. మరి దీని మీద పవన్ కూడా సీరియస్ అయ్యి ఏంది దాన్ని చంద్రబాబును గట్టిగా అడుగుతాడా, లేకపోతే దెబ్బలు తిన్నది నేనా ఏమన్నా, మా పిల్లగానే అని చంద్రబాబుతో అట్లనే చెట్టాపాటాలు వేసుకునే తిరుగుతాడా చూడాలి. కానీ చంద్రబాబు నమ్మి ఆయనను సీఎంను చేస్తాను జై కొట్టుకుంటా తిరిగితే మంచి పనే అయింది వీళ్ళకని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఇట్లా టీడీపీ వాళ్ళు జనసేనలతో కాళ్ళు మొక్కించుకుంటే అయితే మరీ దారుణం అబ్బా.